17 సెప్టెంబర్ నరేంద్ర మోడీ గారి జన్మదినంతో పాటు విశ్వకర్మ జయంతి కూడా ఇవాల్టి రోజున హస్తకళా వృత్తిలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇవాల్ల సాంత్వన అందించే విధంగా వారందరికీ సంక్షేమాన్ని అందించాలి వారికి మేలు చేయాలి అనేటువంటి దిశగా ఆలోచించి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విశ్వకర్మ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది దానిలో అంతర్భాగంగా ఈ కళ ఈ వృత్తిలో ఉన్నటువంటి వారందరికీ కూడా సబ్సిడైజ్డ్ ఇంట్రెస్ట్ కే వారికి లోన్స్ అందివటం నైపుణ్యాభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించడం ఈ రకంగా అన్ని విధాలా కూడా వారికి సహాయాన్ని అందించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి నేపథ్యంలో కేంద్ర మంత్రి గారు ఖుబా గారు కెమికల్స్ కి సంబంధించినటువంటి సహాయ మంత్రి వారు ఇవాల విజయవాడకు వచ్చారు ఇవాల మా పార్టీ ఆఫీస్ కు వచ్చిన తర్వాత వారు తిరిగి వెళ్లి విశ్వకర్మ యోజన ప్రారంభోత్సవం ఇవాల చేస్తారు అదే విధంగా నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు చెప్పారు వారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టినటువంటి నేపథ్యంలో సైతం నేను ఈ దేశ ప్రధానమంత్రిని కాదు ప్రధాన సేవకుణ్ణి అని చెప్పి వారు చెప్పుకోవడం జరిగింది సేవ అన్నది భారతీయ జనతా పార్టీ మూల ఆలోచన సిద్ధాంతం అని చెప్పి మనమందరం కూడా గుర్తించాలి కనుకనే దానికి అనుగుణంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా పండుగ వాతావరణంలో కాకుండా సేవా కార్యక్రమంలో నిమగ్నం అవుతున్నటువంటి నేపథ్యంలోనే నేను ఇక్కడ కొత్తపేటకి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పేదలకి ఇవాళ అడ్డూరి శ్రీరామ్ గారి నేతృత్వంలో వారందరికీ కూడా బట్టలు పంచడం జరిగింది ఇంకా మున్ముందు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజంతా సేవా కార్యక్రమాల్లో నిమగ్నం అవుతారు అదే చెప్పారు కదా వారు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నానన్నారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెద్దలకు విషయాలన్నీ వివరించి చెప్తామన్నారు మరి మాతో భాగస్వాములుగా ఉన్నట్టే లెక్క కదా మాత్రం మిత్రపక్షమే కదా వారు ఒక్క నిమిషం వారు ఏమన్నారు నేను ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అగ్ర నాయకులకి విషయాలన్నీ ఒప్పిస్తానని లేదు విషయాలన్నీ కూడా వివరించి చెప్తాను అని అన్నారు వారు వివరించి చెప్పిన తర్వాత మేము కూడా పార్టీకి సంబంధించి మాతో కూడా కేంద్ర నాయకత్వం సంప్రదిస్తుంది ఆ తర్వాత నిర్ణయం కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది మొట్టమొదటి కామెంట్ ఇచ్చిందే భారతీయ జనతా పార్టీ మీరు ఒక్కసారి తిరిగి ఒక్క నిమిషం మీరు తిరిగి చూసుకున్నట్లయితే ఏదైతే వారిని అరెస్ట్ చేశారో దాన్ని ఖండిస్తున్నాం అని చెప్పి ప్రొసీజర్ ఏదైతే ఫాలో కాకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తున్నారో మేము ఖండిస్తున్నాం అని చెప్పి అసలు అందరికంటే ముందు భారతీయ జనతా పార్టీనే స్పందించింది సిఐడి ఎవరి ఆధ్వర్యంలో ఉంటుందండి నాకు తెలీదు చెప్పండి స్టేట్ ఆధ్వర్యం ఎవరండి కేసు వేసింది ఎవరండి కేసు వేసింది సిఐడి వారు వేశారు మరి భారతీయ జనతా పార్టీకి దీంతో సంబంధం ఏంటండి ఏం కామెంట్ వచ్చింది రాష్ట్ర నాయకత్వం కామెంట్ చేసింది మీరు చూసినట్లయితే మా కార్యకర్తలందరూ కూడా అదే రకమైనటువంటి కామెంట్ చేశారు మేము దీన్ని ఖండిస్తున్నామని ప్రతి కార్యకర్త కూడా చెప్పడం జరిగింది మా స్పోక్స్ పర్సన్స్ అందరూ కూడా అదే ధోరణిలో మాట్లాడారు పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ నుండి కూడా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఇదే మాట అన్నారు మరి భారతీయ జనతా పార్టీ స్పందించడం లేదు అని మీరు అనడంలో న్యాయం ఏముందండి ఒకసారి ఆలోచించుకోండి నమస్కారం.